అందరి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఎక్స్పెరిమెంట్లో భాగంగా విద్యారంగాన్ని ఎన్ని రకాలుగా అవుట్కమ్ కూడా ఏమొస్తుందో కూడా తెలియకుండా చేస్తున్న ఎక్స్పెరిమెంట్లో భాగంగా గత వారం ఇంకొక రెండు కొత్త ఎక్స్పెరిమెంట్లకు శ్రీకారం చుట్టారు ఎక్స్పెరిమెంట్ చేస్తే మంచిదే కానీ ఎక్స్పెరిమెంట్లో వచ్చేది ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుంది విద్యా విధానం విద్యారంగం ఏ వైపుకు వెళుతుంది ఇంతమంది విద్యార్థులు దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ ఏంటి అని తెలిసి తెలియకుండా చేస్తున్నారు కానీ కొత్తగా రెండు ఎక్స్పెరిమెంట్లు చేశారు ఏంటి అంటే ఐబీ ఇంటర్నేషనల్ బెకాలారేట్ ఇదొక జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్న ఆఫీస్ అది వాళ్ళకి సంబంధ సంబంధించిన ఒక విద్యా విధానం రెండోది ఆన్లైన్లో ఎడెక్స్ అనే ఒక సంస్థకి యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడం మిగతా సంస్థలు కాదనుకొని ఏ రకమైన టెండర్లు లేకుండా ఉన్న పరంగా వాళ్ళని పిలిచి యాభై కోట్లకు ఒప్పందం చేసుకున్నారు సో ఈ రెండు ఎందుకు ఈ రెండు గురించి మనం మారుతున్నామంటే విద్యకు సంబంధించిన ఇష్యూ అయినప్పుడు విద్యావేత్తలతోనూ టీచర్లతోనూ స్టూడెంట్లతోనూ విద్యా సంఘాలతోనూ టీచర్ పేరెంట్ టీచర్ల కమిటీతోనూ ఆన్ ది హోల్ సొసైటీ ఎందుకంటే రేపు రాబోయే తరాలకు వాళ్ళు అంబాసిడర్స్ కాబట్టి ఆన్ ది హోల్ సొసైటీలో ఒక పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు కొంత చర్చ పెడతారు ఏంది అసలు ఇది కరెక్టా కాదా తప్ప అవునా ఇంత డబ్బు మనం భరించగలమా అసలు ఆల్రెడీ ఒక సిబిఎస్ఈ స్టేటు ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఇట్లాంటి విద్యా విధానం ఉన్నప్పుడు బయట దేశాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం కొత్త విద్యా విధానాన్ని ఉన్న పరంగా చిన్న పిల్లలకు ఒకటో క్లాస్ రెండో క్లాస్ టు బి ది అంబాసిడర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మనం పెట్టడం అవసరమా అనే ఒక చర్చ ఏమీ లేకుండా కేవలం బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారాడి గారు బొత్స గారు ఇంకొక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ నలుగురు ఐదు ఒక రూమ్లో కూర్చొని డెసిషన్ తీసుకున్నారు సో వాళ్ళ నుంచి నెక్స్ట్ పన్నెండేళ్ళు లోపల అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ అధికారం కోల్పోతారు కానీ బహుశా ఎన్నికల సొంట కావచ్చు ఇంకోటి కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఉంటూ ఒప్పందం కూర్చుకునేసారు ఎవరికి చెప్పలేదు మీకు తెలియదు నాకు తెలియదు విద్యార్థులకు తెలియదు టీచర్లకు తెలియదు తల్లిదండ్రులు తెలియదు ఎవరికి తెలియదు కానీ గవర్నమెంటు కొత్త విద్యా విధానంపై ఒప్పందం కూడా కుదుర్చుకునేసింది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు చాలా పెద్దగా వేసుకున్నారు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం కూర్చుకున్నా ఉన్నారు స్కూళ్ళకు రంగులేయడం స్టార్ట్ చేశారు అప్పట్లో నాడు నేడన్నారు అన్నారు ఇంగ్లీష్ మీడియం అన్నారు మధ్యాహ్న భోజన ప్రధానం కొత్త పేర్లు పెట్టి ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు కొత్తగా కలరింగ్ ఇచ్చారు అన్ని స్కూళ్ళు ఇంక నుంచి సిబిఎస్ఈనే అని గొప్పగా చెప్పారు బైజూస్ అన్నారు వాళ్ళతోనే ఇంక నుంచి అన్నారు మొత్తం కంటెంట్ ఫ్రీ వాళ్ళే చేస్తారు ఇంక నుంచి బైజూసే అని చెప్పారు ఆ పేరుతో పది లక్షల తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ట్యాబులు దాకా ఉన్నారు పది లక్షల ట్యాబులు కొన్నారు ఇప్పుడు కొత్తగా ఐబీ ఇంటర్నేషనల్ బెకాల అనే ఒక సంస్థను తీసుకొచ్చారు ఎడ్డక్స్ అనే ఇంకో సంస్థకి యాభై కోట్లు ఇచ్చేశారు సరే ఎడ్డెక్స్ అనేది యాభై కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం కాదు యాభై కోట్ల సంగతి పక్కన పెడితే పూర్తి స్థాయిలో విద్యా విధానాన్ని ఐబీ అనే ఒక కొత్త విద్యా విధానానికి మార్పు చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దీని మీద ఆలోచించారా పరిశీలించారా పరిశోధించారా కనీసం కొంత టైం దీని మీద పెట్టారా సార్ లేదు ఎందుకంటే మీరు ఎవరితో ఇందాక నేను చెప్పారు ఎవరితో చర్చించలేదు మీరు సజ్జల గారు బహుశా బొత్స గారు ఇంకొక ఇద్దరు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమైనా మాట్లాడుకున్నారేమో ఒప్పందం గుచ్చుకే సార్ సార్ ఏంటి ఐబీ విద్యా విధానం అంటూ మేము వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళడం జరిగింది వెళ్ళంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం ఫ్రంట్ పేరులో కనిపించింది డిస్ప్లే పిగ్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇదే కనిపించింది సంతోష చేసింది అబ్బా పనులే ఆంధ్రప్రదేశ్ ఎంత పైకి వెళ్ళిపోయింది ఐబీ వాళ్ళ వెబ్సైట్లో ఫస్ట్ పేరు ఇదే ఉంది అని సో నెక్స్ట్ పన్నెండేళ్ళలో రెండు వేల ముప్పై ఏడు లోపల మొత్తం ఐబీకి మార్చేస్తామని వాళ్ళు కూడా పెట్టుకున్నారు వాళ్ళ దీంట్లో ఏం రాసుకోవన్నారంటే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఐబీ వాళ్ళు ది ప్రాజెక్ట్ విత్ విత్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఎక్స్ప్లోర్ ది పాజిబిలిటీ ఆఫ్ అఫిలియేటింగ్ ఆల్ ది స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ది ఐబీ కరికులం ఫోర్టిఫైన్ ది కేపబిలిటీస్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ త్రూ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అండ్ డెవలపింగ్ కొలాబరేటివ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అట్ ది బోర్డ్ లెవెల్ టీచర్లకు ట్రైనింగ్ ఇస్తూ కొత్త విద్యా విద్యా విధానాన్ని మారుస్తూ ఐబీ విద్యా విధానం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నిటినీ వాళ్ళకి అఫిలియేట్ చేసుకుంటూ కొత్త విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము ఒక ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని స్పష్టంగా చెప్పారు అంటే ఈ ఒకవేళ వాళ్ళ కానీ గెలిస్తే గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆయన ఒకవేళ అజ్యూమింగ్ చేసుకుని ఒకవేళ వస్తే వాళ్ళ 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 ప్రకారం మొదటగా ఒకటో తరగతి తర్వాత రెండో తరగతి మూడో తరగతి అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతిని హెచ్చిస్తూ రెండు వేల ముప్పై ఏడుకి మొత్తం విద్యా విధానాన్ని ఐబీ కింద మార్చేస్తూ పరీక్షలు అసెస్మెంటు కరికులం సిలబస్ మొత్తం ఐబీలోకి వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు కానీ ఎక్కడో సందేహం ఏంటంటే ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం ఎక్స్పెరిమెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లో సిబిఎస్ఈ అన్నారు అది ఇప్పుడు లేదా ఎక్కడ పోయిందో ఇంగ్లీష్ మీడియం అన్నారు దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు తర్వాత మొత్తం రాష్ట్రం అంతా సిబిఎస్ఈకి ఇచ్చేస్తూ ఉన్నారు దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళెవరు జ్యూసీ జ్యూసీ కాదండి బైజూస్ ఈ జ్యూస్ అన్నారు జ్యూస్ లేదు దాంట్లో దాని గురించి ఇప్పుడు మర్చిపోయారు సరే ట్యాబుల్ కొన్నారు దాంట్లో ఎంత తిన్నారు అనే విషయం పక్కన పెడితే ఇట్లా ఒక్కొక్కటి చేస్తున్నారు ఈ కొత్త ఐబీఐ అన్నారు దీన్ని మాత్రం ఎలా నమ్మాలి సరే వాళ్ళ వెబ్సైట్లో బాగా దూరి పరిశీలించాం ఏంది అసలు వీళ్ళు ఎందుకు ఇట్లు ఇస్తున్నారు యాభై ఎనిమిది వేల స్కూళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ బై ఈ ఐబీఐ అనేది ఏం చేస్తుంది సరే అసలు ఈ ఐబి అంటే ఏంటి అని చూస్తే ప్రపంచంలో నూట అరవై దేశాల్లోని ఐదు వేల స్కూళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల యాభై అంట ఐదు వేల స్కూళ్ళు వేసుకోండి నూట అరవై దేశాల్లోని ఐదు వేల స్కూళ్ళల్లో ఈ ఐబి అనేది పనిచేస్తుంది మన భారతదేశంలో కేవలం రెండు వందల పదహారు స్కూళ్ళల్లో పనిచేస్తుంది దాంట్లో ప్రైమరీ విద్యా విధానంలో నూట నలభై ఆరు స్కూలు భారతదేశం మొత్తానికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కూడా కలుపుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో పన్నెండు మన కోస్తాలో ఒక్క స్కూలు సో ఈ ఐబీ అనేది భారతదేశంలో కేవలం రెండు వందల పదహారు స్కూలు మాత్రమే దాంట్లో హైదరాబాదులో మన హైదరాబాద్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు కోస్తాలో ఒకటి సో ఈ మేరకు చేస్తున్న ఈ ఐబి అనే విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం యాభై ఎనిమిది వేల స్కూళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళు ఐదు వేలు చేస్తుంటే మనం యాభై ఐదు వేలు ఇచ్చేస్తాం ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలు ఒకటి రెండు తరగతులు వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు మార్చేసి హేతుబద్ధం చేసేసి మూడో క్లాసం దూరంగా పెట్టేసి ఒకటి రెండు తరగతులు మాత్రం చేస్తున్న ఈ ప్రాథమిక పాఠశాలలు నాలుగు వేల ఐదు వందల చిల్లర ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈ నాలుగు వేల ఐదు వందల చిల్లరకి ఫస్ట్ ఐబీ విజయా విధానం ఉన్నారు సరే వీళ్ళు ఫ్రీగా ఇస్తారా ఊరికే ఇస్తారా మాది నాట్ ఫర్ ప్రాఫిట్ అన్నారు అంటే మేము లాభాల లాభాపేక్ష లేని సంస్థ అంటూ చెప్పుకున్నారు వాళ్ళు సరే లాభాపేక్ష లేకపోతే ఫ్రీగా ఇస్తారేమో బహుశా వాళ్ళు స్విట్జర్లాండ్ కదా జెనీవాలో ఉంటారు వాళ్ళ మామూలు వాళ్ళు గారు అనుకున్నాం సరే లోపల పోయేసి ఈ ఫీజు అంటే లేదంట ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు ఉన్నాయంట సరే ముందు సపోజ్ నేను ఒక స్కూల్ పెట్టుకున్నాను అనుకోండి నేను మీరు ఒక స్కూల్ పెట్టుకున్నాం ఈ స్కూలుని ఐబీ విద్యా విధానంలోకి మార్చుకోవాలంటే ముందు వాళ్ళకి అప్లై చేయాలి కదా మనం అప్లికేషన్ పెట్టాలి కదా అప్లికేషన్ పెట్టారు ఒట్టిగా అప్లికేషన్ పెడితే సరిపోదు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఫీజు కట్టాలి దాన్ని కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్లో కట్టాలి మన కరెన్సీలో కట్టడానికి లేదు సో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్లో దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఫ్రాంకులు అంటే మనకు ఎట్లయితే రూపాయలు అంటామో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్ అంట సో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్కి ఫ్రాంక్స్లో కట్టాలి అంటే అది మన వాల్యూలో మూడు వేల ఏడు తొమ్మిది వందల ఇరవై ఏడు ఫ్రాంకులు అంటే మూడు లక్షల దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మనం అప్లికేషన్ ఫీ కట్టాలంట అంటే ఒక్కొక్క స్కూల్కి అప్లికేషన్ కోసం ఇంత ఫీ కట్టాలి సరే అప్లికేషన్ పంపించిన తర్వాత మిమ్మల్ని ఒక రెండు సంవత్సరాల పాటు మీ యొక్క క్యాండిడేసీ అంటే మీ యొక్క క్యాండిడేట్స్ మీ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారు వాళ్ళ యొక్క స్థాయికి మీ స్కూల్లో వస్తాయా లేవా అని సో అప్పట్లో ఒక్కసారి వాళ్ళు మీ అప్లికేషన్ అంగీకరించి మిమ్మల్ని ఒక రెండు సంవత్సరాల పాటు మీ అభ్యర్థిత్వం పరిశీలిస్తామని చెప్పగానే మొదటి నెలలోనే మొదటి నెలలోనే దాదాపు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క ఫ్రాంక్స్ కట్టాలి క్యాండిడేసీ కోసం మన యొక్క అభ్యర్థిత్వం కోసం మా స్కూల్ మీ యొక్క దీనిలో చేర్చుకోండి ఏంటంటే రెండు రెండు సంవత్సరాల పాటు మానిటరింగ్ చేయడానికి తొమ్మిది వేల తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒక్క ఫ్రాంకులు అంటే మన యొక్క రూపాయలు ఏడు లక్షల డెబ్భై ఒక్క వేల రూపాయలు సో మొదటి నెలలోనే ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు ఫీజు ఫీజు కట్టాలంట సో మీ స్కూల్కి పూర్తి స్థాయి ఆథరైజేషన్ ఇచ్చేదాకా ఈ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం సెవెన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్స్ ఈ ఫీజు ఎందుకు వసూలు చేస్తారు చెప్ చెప్పారు వాళ్ళు ఐబీ కన్సల్టెంట్ వస్తారంట వాళ్ళకి ఖర్చులు అవుతాయి కదా సంవత్సరానికి ఇరవై గంటల పాటు జూమ్లో జూమ్లో కానీ ఇంకేదన్నా దాన్ని గూగుల్ మీట్లో కానీ ఆన్లైన్ ద్వారా మీకు వాళ్ళు కన్సల్టేషన్ సపోర్ట్ ఇస్తా అంట ఇరవై గంటలు సంవత్సరానికి ఓకే రెండు రోజుల పాటు సంవత్సరానికి మీ పాఠశాల విజిట్ చేస్తారంట కూడా ఆ కన్సల్టెన్సీ విజిట్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళ యొక్క ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలను మీరు వాడుకోవచ్చు దీనికి ఏడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు ఒక స్కూల్కి కట్టాలి ఇవంతా నాన్ రిఫండబుల్ ఒకసారి కట్టేసిన తర్వాత నాకు ఫీ అంటే పొరపాటున గడవరు ఇవంతా నాన్ రిఫండబుల్ సరే రెండు సంవత్సరాల తర్వాత మీ కన్సల్టెన్సీ చాలు ఇంకా మాకు ఆథరైజేషన్ ఇవ్వండి మా అంటే వాళ్ళు మిమ్మల్ని పరిశీలించి క్యాండిడేసీ అండ్ అప్లికేషన్ ఫర్ ఆథరైజేషన్ అంటే ఆథరైజేషన్ క్యాండిడేసీ పూర్తయిపోయింది మీ అభ్యర్థితో పాము ఆథరైజేషన్ అంటే మీ యొక్క స్కూలు ఇక నుంచి ఐబీ స్కూలు అవుతుంది అని చెప్తూ మొదటి నెలలోనే మీరు మళ్ళా ఫీజు ఇవ్వాలి ఎంత మళ్ళా మూడు వేల తొమ్మిది వందల ఇరవై అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫర్ ఆథరైజేషన్ అంటే ఫస్ట్ టైం ఒట్టి మా క్యాండిడేట్స్ని పరిశీలించండి అనడానికి మూడు లక్ష మూడు లక్షల పాతిక వేల రూపాయల ఫీజు రెండు సంవత్సరాల పాటు మీ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి సంవత్సరానికి ఏడున్నర లక్షల ఫీజు ఆ తర్వాత మాకు ఇంకా ఆథరైజేషన్ ఇవ్వండి అంటే ఓకే మీరు బాగానే ఉంది మీ స్కూల్ మీకు ఆథొరైజ్ ఇస్తున్నాం పో అని చెప్పడానికి మళ్ళీ మీ కన్సల్టేషన్ ఫీజు మూడు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఫార్టీ వన్ రూపీస్ అంటే మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు శిశు శాంకులు కట్టాలి ఇంతటితో ఆగిపోలేదు మీకు ఆథరైజేషన్ ఇచ్చేసాం కాబట్టి ఇంకేం కట్టలేదని లేదు ఆథరైజేషన్ ఇచ్చాము ప్రతి సంవత్సరం మీరు తొమ్మిది వేల నలభై ఒక్క శిశు కట్టాలి అంటే మన దీంట్లో ఏడు లక్షల యాభై వేల రూపాయలు మీరు ఎన్ని సంవత్సరాలు ఐబి ఆథరైజేషన్ ఉంచుకుంటే అన్ని సంవత్సరాల పాటు మొదటి నెలలోనే మీ జనవరి తీసుకున్న జనవరిలో మేలో వచ్చే మేలో ఫస్ట్ మంత్లోనే మీరు ఏడు లక్షల యాభై వేల రూపాయలు కడితేనే ఆ సంవత్సరం మీకు ఆథరైజేషన్ ఉంటుంది ఇది కాకుండా వాళ్ళ యొక్క పీరియాడిక్గా రెగ్యులర్గా వచ్చే కన్సల్టేషన్ విజిట్స్ పీరియాడిక్ ఎవాల్యువేషన్ మీరు బాగా పనిచేస్తా లేదా మా యొక్క దీని ప్రకారం మీది ఉందా స్కూల్ లేదా స్కూల్ అని వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఫీలు ఎక్స్ట్రా సపరేట్గా ఉంటాయి సో ఒక స్కూలు ఐబీ ఆథరైజేషన్ లెవెల్కి రావాలంటే మూడు లక్షల పాతిక వేలు ఫస్టు ఆ తర్వాత ఏడు లక్షల యాభై వేలు రెండు సంవత్సరాల పాటు అంటే దాదాపు పద్నాలుగు మూడు పదిహేను లక్షలు మళ్ళీ ఆథరైజేషన్ కోసం మూడు లక్ష అంటే ట్వంటీ ల్యాక్స్ ప్లస్ ఎన్ని సంవత్సరాలు ఆథరైజేషన్ ఉంటే అన్ని సంవత్సరాలు ఏడు లక్షల యాభై వేల రూపాయల ఫీజు అంటే మినిమం ఒక స్కూలు ముప్పై లక్షల రూపాయలు చేస్తేనే ఆథరైజేషన్ అనేది వస్తుంది ఎన్ని రోజులు ఆథరైజేషన్ ఉంటే అన్ని ఏడు లక్షల యాభై వేలు ఫీజు ప్రాథమిక పాఠశాల స్థాయిలో అయితే మాత్రం పరీక్షలు వాళ్ళు పెట్టరు ఐదో తరగతి నుంచి పరీక్షలు ఆన్లైన్లో వాళ్ళే పెడతారు పరీక్ష పేపర్లు వాళ్ళే పంపిస్తారు అసెస్మెంట్ పరీక్ష పేపర్లు దిద్దరములు వాళ్ళే చేస్తారు ఒట్టిగా ఏం చేయరు దీనికి మళ్ళీ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి సబ్జెక్టుకి వంద యూరోలు కట్టాలి అంటే ఒక్కొక్క యూరో ఇప్పుడు నూట మూడు నూట రెండు రూపాయలు అంటే రఫ్లీ చేసుకుంటే డెబ్బై ఐదు యూరోలు కట్టాలి ఒక్కొక్క యూరో నూట మూడు రూపాయలు వేసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టుకి మామూలుగా మన దీంట్లో ఐదు ఆరు సబ్జెక్టులు ఉంటాయి కదా ఐదారు అంటే నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి కట్టాలి ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్నీ నలభై ఐదు వేల రూపాయలు కట్టాలి ఇది మొత్తమే దాదాపు ఒక్క స్కూల్కి మినిమం వేసుకుంటే వంద మంది ఉన్నారనుకోండి వంద మంది ఉంటే నలభై ఐదు ఐదో క్లాస్కి అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఏమంటారు పరీక్ష ఫీజు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీసు ప్రతి సంవత్సరం దానికి ముందు దాకా నేను చెప్పినట్టు ఆథరైజేషను క్యాండిడేట్స్ అప్లికేషన్లు ఇవంతా కలిపి ముప్పై లక్షలు అంటే ఒక్కొక్క స్కూల్కి మినిమం సంవత్సరానికి ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అంటుంది యాభై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఇది ప్రైమరీ లెవెల్ నెక్స్ట్ ఐదో క్లాస్ నుంచి అంటే ప్రతి ఒక్క సంవత్సరం మారుస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి వచ్చేవాడికి ఫీ మారిపోతుంది అది మిడ్ లెవెల్ మిడియర్ లెవెల్ అంటారు నెక్స్ట్ సెకండరీ లెవెల్ దాన్ని సెవెంత్ ఎయిత్ నెక్స్ట్ నైన్త్ టెన్త్కి వచ్చేవాడికి హై స్కూల్ లెవెల్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెన్త్ ట్వెల్త్ అంటారు దాన్ని డిప్లొమా లెవెల్ ఉంటారు దీనికి ఫీజులు మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట దాదాపు పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు లేకపోతున్నాయి మనం సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైమరీకి అయితే మీరు హై స్కూల్ లెవెల్కి వచ్చారు ఒక్కో స్కూల్కి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు కట్టాలి సో మన రాష్ట్రంలో మొత్తం యాభై తొమ్మిది వేల స్కూలు ఉన్నాయండి మొత్తం తగ్గిపోయిన తర్వాత అన్నీ వస్తే యాభై తొమ్మిది వేల చిల్లర స్కూల్ ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ ఒప్పందం తర్వాత కొన్ని స్కూళ్ళు మూసేసాము వచ్చేసి సిక్స్టీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ నైన్ థౌజండ్కి వచ్చాం దానిలో ప్రస్తుతాన్ని ప్రాథమిక పాఠశాలలు నాలుగు వేల ఐదు ఐదు వందలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను ఇందాక నాలుగు వేల ఐదు వందల ప్రాథమిక పాఠశాలలో అన్న బొగ్గన్ రాజేంద్ర గారు డబ్బులు మీవే ప్రతి ఒక్క నాలుగు వేల ఐదు వందల పాఠశాలకి పరీక్ష ఫీజు అప్లికేషన్ ఫీజు లెక్కన మూడు వే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే నూట అరవై ఎనిమిది కోట్లు అన్నాయా వన్ ల్యాక్ సిక్స్ ఐ మీన్ వన్ సిక్స్టీ ఎయిట్ కోర్సు క్యాండిడేట్స్ ఈ ఫీజు కింద నాలుగు వేల ఐదు వందల స్కూళ్ళకి అంటే ఇది నాలుగు వేలు ఎందుకు చెప్తా అంటే ఫస్ట్ ఇయర్ ప్రైమరీ అన్నారు కాబట్టి ఒకటి రెండు తరగతులతో మాత్రమే అన్నారు కాబట్టి ఒకటో తరగతి ప్రస్తుతానికి నాలుగు వేల ఐదు వందల చిల్లర స్కూల్లో ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు నూట అరవై ఎనిమిది కోట్లు నాలుగు వేల ఐదు వందలు ఇంటూ ఏడు లక్షల యాభై వేలు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సంవత్సరానికి కట్టాలి ఇది స్టార్టింగ్ ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఆథరైజేషన్ ఫీ వేరే ఇంకో ఫీరే రకరకాల ఫీ ఎగ్జామ్ ఫీ మాత్రం ప్రైమరీ వాళ్ళకి ఉండదు సో మన రాష్ట్రంలో ఉన్న స్కూల్ యాభై ఎనిమిది వేలు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా ఐదో క్లాస్కి వస్తాం కదా ఒకవేళ తీసుకుంటే అంటే తీసుకుంటే ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత కూడా ఉన్న సజ్జల గారు ఎంతకు ఉన్న బొత్సల గారు ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు మళ్ళీ వాళ్ళు ఇది ఏం చెప్పారు ఇంత ఇంత డబ్బులు ఎక్కడైంది చేస్తారో అసలు డబ్బులు ఇస్తారో లేదో మనకైతే తెలియదు జస్ట్ దాన్ని వెళ్దాం అంటే వీళ్ళందరూ కనీసం ఐదు సంవత్సరాల ముందున్న ఐడియా ఉండాలి కదా ఏమవుతుంది అని సో యాభై ఎనిమిది వేలు స్కూళ్ళకి ఇంటూ ఏడు లక్షల యాభై వేలు నాకు పెద్దగా లెక్కలు రావు మన బుగ్గన గారి మతం చూస్తే మాత్రం గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుంది పాపం వద్దు ఆయనకి ఆయన కనీసం చెప్పొద్దండి దాదాపు నాలుగు వేల నాలుగు వందల పాతి కోట్లు నేను ఒక లెక్కలు తప్పేమ ఇంకా ఎక్కువైతే వేసుకొని నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది కాకుండా ఐదవ తరగతి నుంచి నాకు నేను చెప్పాను పిల్లలకు ఫీజులు ఉంటాయి సారీ ఎగ్జామ్ ఫీజులు ఉంటాయి నలభై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు మన రాష్ట్రంలో ఆరు సబ్జెక్టులు వేసుకుంటే కూడా రెండు కోట్ల నలభై లక్షల యూనిట్ యూనిట్లు ఒక్కొక్క దేనికి వంద ఇరవైలు ఇప్పటి అంటే ఇవన్నీ రేట్లు పెరుగుతుంటాయండి మళ్ళీ ఒకటే ఉండదు ఈ రేట్లు పైకి పైకి పోతుంటాయి ఐబీ మరి పాపం కష్టపడి దాన్ని వాళ్ళంతా ఎత్తికే ఐబీబి ఇచ్చే విధానం తెచ్చారు కదా ఇదేం ఆశ మనిషి కాదు డబ్బులు ఖర్చు అవుతాయి ఉరికి అవుతాయి ఏంటి ఈ నలభై లక్షల ఐ మీన్ రెండు కోట్ల నలభై లక్షల పరీక్షలు దీంట్లో వంద యూరోలు వేసుకుంటే ఇరవై నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటిది ఇది కాకి లెక్కల నాకే రాస్తుంటే అనిపించింది ఇదేంది ఇది నేనేమన్నా తప్పు రాస్తున్నానేమో అని మన సీఎం గారేమో మొత్తం ఐబి ఎంత రాష్ట్రం మొత్తం తీసుకొచ్చేస్తానంటాడు ఇదేది నేను అబద్ధాలు చెప్పట్లేదండి రెండు ఇరవై నాలుగు వేల కోట్లు ఇందాక చెప్పిన నాలుగు వేల నాలుగు వందల పాతి కోట్లు ఇవన్నీ మీరు ఒక్కసారి ఐబీ అని కొట్టి ఐబీఏ అని కొట్టి ఇంటర్నేషనల్ బెకలార్ అని కొట్టి వాళ్ళ వెబ్సైట్లో పోయి ఏఏ స్కూల్ ఎంత స్కూల్కి ఎంత ఫీజు ఫీజులు అంటే మీకు నాకు ఎవరికైనా అనిపిస్తాయి బహుశా ఆ రూమ్లో కూర్చున్న ఐదు మంది చూడలేదేమో మనకు ఐడియా లేదు సో లేదా మన సీఎం గారికి ఉన్న నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తార అన్నారేమో ఎట్లయితే బైజూస్ వాళ్ళు పాపం చాలా ఉదారంగా కంటెంట్ ఫ్రీ అన్నట్టు అవి మొత్తం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేవలం వాళ్ళు కూడా మనోళ్ళేమో ఐడియా లేదు ఒకవేళ వాళ్ళు కూడా మనోళ్ళే అని చెప్పి నీది నాది ఒకటే కాబట్టి నీకు మొత్తం ఆంధ్ర మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాం ఐబీ అని చెప్పారేమో కానీ మామూలుగా వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి పోతే ఇంత ఫీజులు కట్టిందే ఐబీ వరు ఐబీఈ స్కూళ్ళలో చదివే చాలామంది విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నారు పేర్లు చెప్తే బాగుండదు చాలా స్కూళ్ళు ఉన్నాయి వాళ్ళంతా ఈ ఫీజులు కట్టడం అందుకే ఆ స్కూళ్ళలో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి కూడా మూడు నాలుగు లక్షల ఫీజులు ఉంటాయి దానివల్ల ఏమొస్తుంది ఇది ఐబీ మంచిదా కాదా ఆ విద్యా విధానం గురించిగా చర్చే కాదండి సిబిఎస్ఈ మంచిదా ఐబీ మంచిదా ఎస్సీఆర్టీ మంచిదా అంటే నేను ఒక గంటలు వాదించగల శక్తి నాకు ఉంది మా అమ్మ నాన్న ఇద్దరు టీచింగ్ పర్సన్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా హై చాలా యూనివర్సిటీ స్థాయిలో చెప్పిన వాళ్ళే సో నాకు విద్యా విధానం గురించి పూర్తిగా ఐడియా ఉంది ఏది మంచి ఏది చెడ్దా అన్న విషయం కాదు డబ్బులే కనుంచి వస్తున్నాయి అసలు ఎలా సాధ్యం ఇది ఒకళ్ళు డబ్బులు డబ్బులు పెట్టాము అనుకున్నా కూడా అసలు ఇది ఎలా సాధ్యం ఇంత డీల్ చేయగల శక్తి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున స్కూళ్ళు ఇవన్నీ డీల్ చేయగలిగే శక్తి ఐబీకి ఉందా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఈ నెల వెబ్సైట్లో నిన్న సాయంకాలం వెబ్సైట్లో చూసి డీల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ బెకలారియేట్ అనే ఈ ఐబీ సంస్థ ప్రపంచం మొత్తం మీద ఐదు వేల పాఠశాలలో మాత్రమే ఉంది కానీ ఎకా ఏకన ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల ప్రాథమిక పాఠశాలతో స్టార్ట్ చేస్తారంట యాభై ఎనిమిది వేల స్కూల్ వాళ్ళకి ఇచ్చేస్తారంట ఈ ఇయరు ఈ ఇయరు మేలో వాళ్ళు అధికారానికి రాకపోవట సరిపోతుంది కానీ రా ఒకవేళ వస్తే వాళ్ళు ఐదు వేల స్కూళ్ళు మొత్తం మొత్తం ప్రపంచం అంతా అవి ఐదు వేల స్కూళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రైమరీ రంగంలో ఐదు వేల స్కూళ్ళు ఫస్ట్ ఇచ్చేస్తారంట వాళ్ళు డీల్ శక్తి ఉంది అసలు వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఇన్ని సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద వాళ్ళకు ఉండేది టూ హండ్రెడ్ సిక్స్టీన్ స్కూల్సే ఆంధ్రప్రదేశ్లో కేవలం పద్నాలుగు స్కూల్సే ఉన్నాయి భారతదేశం మొత్తం మీద ప్రైమరీ స్కూళ్ళు వాళ్ళు నిర్వహించేది కేవలం నూట నలభై ఆరు ప్రైమరీ స్కూళ్ళు మాత్రమే భారతదేశంలో వాళ్ళు నిర్వహిస్తుంటే ఫీజులు కట్టించుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ప్రైమరీ పాఠశాల ఫస్ట్ ఇచ్చేస్తారంట నెక్స్ట్ ఇయరు సెకండ్ క్లాస్ ఇస్తారంట ఆ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఇస్తారంట మొత్తం యాభై ఎనిమిది వేల స్కూళ్ళు రెండు వేల ముప్పై ఏడు సంవత్సరానికి వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉండరు కాబట్టి సరిపోతుంది కానీ ఆయన ఇష్టం ఏం ఆలోచిస్తున్నారో చూస్తున్నారో ఆలోచిస్తున్నారో ఎవరు చెప్పారు ఆయనకి అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం అన్నారు బైజు అన్నారు ఇందాక చెప్పి తొమ్మిది లక్ష తొమ్మిది లక్షల ట్యాబ్లు కొన్నారు మరి ఇవన్నీ నీ సొంత డబ్బుల్లో నుంచి ఖర్చు పెట్టినప్పుడు బైజు ఐబీకి మాత్రం ఈ ఫీజులన్నీ ఇందాక నేను చెప్పానే ఓ అప్లికేషన్ ఫీ ఇంత క్యాండిడేసీ ఫీ ఇంత అభ్యర్థిత్వం ఫీజు ఎంత ఆథరైజేషన్ ఫీ ఎంత ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆథరైజేషన్ ఫీలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మాఫీ చేస్తామని చెప్పారా మీకు ఏమన్నా తెలుసా అసలు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా ఒప్పందంలో ఏముంది మీకు ఫీజులు కట్టాలి ఉందా కట్టక్కలేదు ఉందా కట్టక్కర్లేకుండా లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీదే ఇంత ప్రేమ ఎందుకు ంత వల్లమాలని ప్రేమ ఐబీకి ఎందుకు వస్తుంది ఒకసారి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇస్తే రేపు పక్క రాష్ట్రాలు అయితే అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళు మొత్తం ఫ్రీగా ఇస్తారా వాళ్ళకన్నా ఉందా లేకపోతే ఇదంతా హంబగ్గేనా కేవలం నాలుగు ట్రైనింగ్లు నాలుగు వర్క్షాప్లు పెట్టేసి టీచర్లకు ఏదో ట్రైనింగ్ ఇచ్చామని చెప్పేసి ఐబీ విద్యా విధానం మొత్తం మేము తీసుకొచ్చేస్తాం ఇంక నుంచి అందరూ ఐబీకి వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్తున్నారా ఏది అబద్ధం ఏది వాస్తవం ఒక్కసారన్నా ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకున్నారు కదా ఒక్కసారన్నా ఉపాధ్యాయులతో చర్చించారా స్టూడెంట్ సంఘాలతో మాట్లాడారా పేరెంట్ టీచర్ మీటింగ్ అయినా పెట్టారా పొలిటికల్ పార్టీస్కి చెప్పారా కోట్ల మంది కోట్ల మంది విద్యార్థులు దీని మీద ఎఫెక్ట్ అయ్యే ఈ ఐబీ అనే ఒక కొత్త విద్యా విధానం తెస్తున్నప్పుడు రాబోయే తరాలకు మార్గదర్శకులుగా మనం ఉన్నప్పుడు మన యొక్క పిల్లలు మన ప్రజని మన యొక్క పిల్లలు అంబాజర్లు అయినప్పుడు వాళ్ళకింత పెద్ద ఎత్తున ఇప్పుడు ఈజ్ ఇట్ నాట్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని అలానే మానేసాం ఆయన జవాబు చెప్పరు వాళ్ళ పార్టీ మాట్లాడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఉన్నారు ఒకరు ఉన్నత విద్య ఇంకోరు పాఠశాల ఇచ్చా ఈ ఇద్దరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం ప్రజలకు చెప్పారా ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ నేను వారిద్దరు పేర్లు చెప్పవలు కదా వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు మా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు బాగా చేశారు బట్ సర్ సర్ అనేది చెప్తాను సార్ ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ మ్యానింగ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు డిస్కస్ విత్ ది పీపుల్ టు డిస్కస్ విత్ ది పేరెంట్స్ టు డిస్కస్ విత్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ బిఫోర్ టేకింగ్ దిస్ మచ్ బిగ్ డెసిషన్ దిస్ ఈస్ అట్టర్ క్రాప్ అండి అట్టర్ క్రాప్ విద్యా వ్యవస్థను త్రిశంఖి స్వర్గంలో పెడుతున్నారు ప్రతి ఆరు నెలకు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు త్రిశంఖిక స్వర్గంలో విద్యార్థుల వేలాడి తీస్తున్నారు కనీసం తల్లిదండ్రులకని చెప్పాలి కదా వాళ్ళు ఇంకో స్కూల్ చూసుకుంటారు లేకపోతే ఇంకేమైనా చూసుకుంటారు మీ ప్రయోజనాలు దీంట్లో ఏమన్నా ఇమిడి ఉన్నాయా ఉన్నట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ దాని ప్రపంచం మొత్తం ఐదు వేల స్కూల్ లేదంట దానికి రాష్ట్రంలో ఉన్న యాభై ఎనిమిది వేల స్కూల్ ఇచ్చేస్తారంట వాళ్ళు ఫ్రీగా మొత్తం చేస్తారంట ఎవరిని నమ్మించని ప్రయత్నిస్తారు మీరు వెరీ బ్యాడ్ సార్ వెరీ బ్యాడ్ ఎవరితో చర్చించకుండా మీరు బొత్స గారు సజ్జల గారు ఆ ఇద్దరు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒక రూమ్లో కూర్చొని మీరు డెసింగ్ తీసుకునేసి వాళ్ళు మనము మనం లే కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి మీరు మీరు ఒప్పందాలు కూర్చుకుంటూ ఎన్నికల ముందు మేమేదో చేసేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం చింపేస్తున్నాం పీకేస్తున్నాం అంటూ చాలా రాంగ్ వర్డ్స్ ఇవి అయినా కూడా వాడుతున్నాను ఎందుకంటే ఇన్ని కోట్ల మంది విద్యార్థులు యొక్క ప్రయోజనాలు దీంట్లో ఇవిని ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు దీంట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ టు ది పీపుల్ యూ కాంట్ టేక్ డిషన్ ఆన్ యువర్ ఓన్ మీ ఇంట్లో కాదు కదా మీ ఇంట్లో పెళ్ళి కాదు ఇది ప్రజల జీవితాలు పిల్లలు పిల్లల జీవితాలు చీకటి ఒప్పందాలు ఎగ్జాక్ట్లీ చీకటి ఒప్పందాలు ఇవి అధికారుల నుంచి దిగిపోతున్న ఈ సమయంలో ఇంతింత పెద్ద దశలు మీరు తీసుకోవచ్చా ఇప్పుడు రేపు మేము ఖచ్చితంగా అధికారం రాబోతున్నాం మేము వచ్చిన తర్వాత ఇది చెత్త ఒప్పందం అని మాకు తెలుసు కాబట్టి తీసి పక్కన పెడితే అంత పెద్ద సంస్థతో మన ఒప్పందం కూర్చుకున్న తర్వాత రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతే ఎంత అవమానం ఆలోచించాము కనీసం మనం చాలా సరళంగా ఉన్న విద్యా వ్యవస్థని గరళం చేస్తున్నారు మీరు లేనిపోని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఏదో మేము చేసేస్తామని రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా రాదు మీరు ఏదో చేసేయాలి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు ఒకే ఒక మాట సార్ ఇది స్కీమా స్కామా స్కీమా స్కామా ఇది ఈ ఐబీ అనేది స్కీమా మీరు ఎన్నికల ముందు వేస్తున్న స్కామా మా అందరికీ ఇదే డౌట్ వస్తుంది ఎందుకంటే మీరెవరూ చెప్పలేదు కాబట్టి మీరంతా రహస్యంగా ఉంచుకున్నారు కాబట్టి మీరెవరితో మాట్లాడలేదు కాబట్టి మీరు ఎవరితో చర్చించలేదు కాబట్టి కనీసం తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు సొసైటీలో ఉన్న మేధావులు వీళ్తా ఉన్నా మీరు మాట్లాడారా యున్ టేక్ యూ కాన్ సింప్లీ టేక్ దిస్ ఐ మీన్ డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్ ఇది మాకు సంబంధించిన విషయం కోట్ల మంది విద్యార్థులు పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఇది ఒక్క వీసమెత్తు ప్రయోజనం లేని ప్రయోగాలతో మీరు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నారు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తారు లాస్ట్ లాస్ట్ ప్రెస్ మీట్లోనే మాట్లాడుకున్నాం ఐదు లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే అది విద్యారంగ విధ్వంసం కాదా ప్రభుత్వ విద్యారంగం యొక్క విధ్వంసం కాదా ప్రతి ఒక ఆరు నెలలకి ఒక్కొత్త ఎక్స్పీరిమెంట్ చేస్తారు మేము ఖచ్చితంగా ఈ విషయంలో గలం విప్పి అడ్డుకోబోతున్నాము మీ ఇష్టం వచ్చిన ఒప్పందాలు చేసుకోవడం అది కూడా ఎన్నికల ముందు ఎన్నికలు కోడి ఇంకోటి నాలుగు రోజుల్లో ఉందండి నాలుగు రోజులు ఉన్నప్పుడు ఈ ఏంటి సింప్లీ అట్రాస్ చేస్తాండి ఇప్పుడు భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత నిర్వహింపబడే సిబిఎస్ఈ ఉంది రాష్ట్రంలో ఎస్సీఆర్టీ ఉంది ఎన్ని సంవత్సరాల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిబిఎస్ఈ కంటే కష్టం ఉన్న విషయం ఎవరినైనా చెప్తారు సోకాళ్ళు నారాయణ చైతన్య భాష్యం ఎక్సట్రా ఎక్సట్రా ఈ స్కూళ్ళన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలను ఇంగ్లీష్లో మార్చుకొని చదివిన వాళ్ళం మేమంతా ఎస్సీఆర్టీలో మ్యాథ్స్ ఎస్సీఆర్టీలో ఫిజిక్స్ సిబిఎస్ఈ కంటే కష్టంగా ఉంటుందని ఎంట్రన్సులకు తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని ఎస్సీఆర్టీ మీకు తెలియకపోతే నేర్చుకోండి సార్ తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా కష్టంగా ఉంటాయి అది ఎంట్రన్స్లకు పనికొస్తాయని చెప్పి ప్రతి కార్పొరేట్ సంస్థలు దాన్ని మార్ దాన్ని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుంటాయి ఒక్కసారి ఒక్కసారి కనుక్కోండి ఇది ఏమీ లేకుండా పైగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్జిపి టూ థౌజండ్ ట్వంటీకి అనుగుణంగా చేస్తామని మళ్ళీ ఒక కలరంగిస్తారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది తెలుసా మల్టీ లాంగ్వేవల్ ఎడ్యుకేషన్లో ప్రాంతీయ భాషలు వాడమని చెప్తోంది పదకొండు భాషల్లో పుస్తకాలు పిలిచేమని డైరెక్షన్ కూడా ఇచ్చింది మీరు మొత్తం ఇంగ్లీష్ మీడియం అన్నారు మల్టీ లింగ్వేజ్ అని స్పెసిఫిక్గా ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ సిబిఎస్ఈ మంచిదా ఎస్సీఆర్టీ మంచిదా ఐబీ మంచిదా అంటే ప్రతి ఒక్కదానికి దాని ప్లస్లు మైనస్లు ఉంటాయి కానీ ఈ టోటల్ గురించి అసలు ఖర్చు ఎక్కడ పోనీ మీ మీకేమన్నా ఫ్రీగా ఇస్తామని చెప్పారా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏమీ లేదు మొత్తం మేము దాదాపు దాని ట్వంటీ థౌసండ్ కోర్స్ థర్టీ థౌసండ్ కోర్స్ మొత్తం మేమే దీన్ని పెట్టుకుంటాము మీరేమీ ఇవ్వక్కర్లేదని చెప్పారా పోనీ ఆ మాటలు చెప్పండి మీరు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాన్ని బయట పెట్టగలరా ఎన్నికల ముందు మేము ఈ ఒప్పందం కుదుర్చుకున్న విజయ్ కుమార్ నువ్వు చెప్పేదంతా తప్పయ్యా మేము ఒక్క రూపాయి ఖర్చు పెట్టబోవట్లేదు కేవలం నాలుగు ట్రైనింగ్లు నాలుగు వర్క్షాప్లు వాళ్ళ చేత ఇక్కడికి రప్పించి మన టీచర్లకి ఇవ్వబోతున్నాం అంతే నువ్వు చెప్పే తప్పు అని చెప్పండి సంతోషిస్తాను నేను పోతే పనులే ఐదు పది కోట్లతో పీడ వదిలిపోతుంది ఇంతింత వేల కోట్ల రూపాయలు మనం పెట్టనవసరం లేదు కొత్తగా మనం ఎక్కడి నుంచో విద్యా విధానాన్ని దిగుమతి చేసుకుని అవసరం లేదు అని డబ్బులు ఉండేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోయేవాళ్ళు దాంట్లో వెళ్తున్నారు అసెంట్ గో మన గవర్నమెంట్కి ఎందుకు సరే ఇది కాకుండా కొత్తగా ఎడ్డెక్స్ అనేదానికి వచ్చారు ఇది ఐబి ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులకి ఎడ్డెక్స్ ఇప్పుడు ఈ ఎడ్డెక్స్ లాంటి సంస్థలు అంటే ఇవన్నీ ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తాయన్నమాట ఈ ఎడ్డెక్స్ని ఎట్లా వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యారో వీళ్ళని వాళ్ళ అప్రోచ్ అయ్యారో ఎవరికి మధ్య ఏమేమి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో కానీ పెద్దానికి ఓ టెండర్ ప్రాసెస్ అంటూ ఉంటుందండి టెండర్ ప్రాసెస్ అంటూ ఉంటుంది ఎందుకంటే ఒక సంస్థ కంటే ఎక్కువ సంస్థలు ఉన్నప్పుడు అదే రకమైన కోర్సులు కానీ అదే అదే రకమైన యాక్టివిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది మంచిది అని డబ్బు పరంగానే నిర్ణయం తీసుకుంటాడు మీకు తెలియదేమో ఎడ్డెక్స్తో పాటు కోర్సెరా ఉంది ఉడాసిటీ ఉంది డేటా క్యాంప్ ఉంది కోర్సెరా ఉడాసిటీ అండ్ డేటా క్యాంప్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి వై ఓన్లీ ఎడెక్స్ పని నేను చెప్పిన మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా ఇట్లానే వందలు ఉన్నాయి నేను మూడు నాలుగు తీసుకున్నాను అంతే వీ వీటన్నిటిని కూడా పిలిచి మీరెన్ని కోర్సులు ఇస్తారు మీరెన్ని కోర్సులు ఇస్తారు ఇవన్నీ ఇవన్నీ టెండర్ తీసుకున్నారా మనకు అసలు టెండర్లు మనం వాలంటీర్లు ఫీల్డ్ ఆపరేషన్లు కూడా మనం ఏమంటారు సంవత్సరానికి వందల కోట్లు మనం నేరుగా ఇచ్చేస్తాం టెండర్లు లేదని మనకు మర్చిపోయినాం కదా అసలు ఈ ఎడెక్స్ అనే సంస్థ ఒక భారతీయ ప్రొఫెసరు ఇంకొక అమెరికన్ ప్రొఫెసరు కలిసి అమెరికాలో పెట్టిన సంస్థ స్టార్టింగ్లో ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు ఇవ్వాలని పెట్టారు ధర్మిలా ఏమైందంటే బిజినెస్ పరంగా మారిపోయి లాభాపేక్ష ఉన్న సంస్థ లాభం కోసమే పెట్టి పెట్టిన సంస్థ ఇది ఇంకొక ఒక అమెరికన్ బిజినెస్ కంగా అమెరికన్ బిజినెస్ కంగామ్లేట్ కొనేసింది సో ఇప్పుడు ఇది పూర్తి స్థాయి లాభాపేక్ష ఉన్న సంస్థ దాంట్లో ఫ్రీగా ఒక రెండు వేల ఆన్లైన్ కోర్సులు ఉంటాయి వాస్తవం కానీ దాన్ని ఆ ఆన్లైన్ కోర్సులు చేస్తే నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వచ్చే కానీ నీకు ఏ సర్టిఫికేట్ రాదు మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఆన్లైన్ కోర్సులు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళుగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తే అది ఉప ఉపయోగపడితే అదృష్టమే కానీ ఏ సర్టిఫికేట్ రావు కానీ అక్కడ పెయిడ్ కోర్సులు కూడా ఉంటాయి ఆ పెయిడ్ కోర్సులకు పోతే ఆ పెయిడ్ కోర్సు ఎవరైతే ఆ కోర్సుని ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టారో ఆ యొక్క సంస్థ ఏ యూనివర్సిటీ పెట్టినో ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినా ఆ సంస్థలు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి చాలా కాస్ట్లీగా ఉంటాయి బహుశా సరే గవర్నమెంట్ నేనే ఆ కోర్సుల్ని కొనిస్తాను మన ఇంజనీరింగ్ విద్యార్థులకు అని చెప్పింది అనుకోండి సెంట్రల్ గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే రకమైన కోర్సుల్ని ఆల్రెడీ నెట్లో ఉన్నాయి ఈ హెడ్ ఈ దాని హెడ్డెక్స్ అనే దీనికి పోవాలంటే కూడా ఎవరన్నా నేను మీరు ఎవరన్నా పై రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ నేరుగా పోయి వాళ్ళకు ఈమెయిల్ ఐడి ఉంటే చాలు ఆ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసుకోవచ్చు నేరుగా పోవచ్చు అందరూ ఫీగా చదువుకోవచ్చు అటుతోంది దాని కొత్తగా గవర్నమెంట్ ఏం లేదు సో ఆన్లైన్ కోర్సులు పెయిడ్ కోర్సులుగా ఉంటే గవర్నమెంట్ చదివిపిస్తాను అనుకుంటే హెడ్స్ దాన్ని హెడ్డెక్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ ఎందుకు తీసుకోలేదు వాటిలో ఎందుకు మాట్లాడలేదు ఇవి మోస్ట్లీ డిజిటల్ డేటా సైన్సెస్ దానికి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి వాళ్ళకే ఎక్కువ యూజ్ కూడా సో ఇలాంటి వాటికి మిగిలిన వాళ్ళు కూడా తీసుకొని ఒక టెండర్ పిలిచి యాభై కోట్లు ఏకాయికని ఇవ్వకుండా ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అండి ఇంతసేపు మనం ఇంతసేపు మనం చర్చించిన తర్వాత ఇష్యూ ఏంటంటే ఏదో చేసేస్తున్నామని చూపించుకోవాలి ఇంతకుముందు ట్యాబ్లు అన్నారు ఫ్రీగా వచ్చేసి కంటెంట్ అన్నారు ఇప్పుడు ఐబీ ఎడ్యుకేషన్ ఉన్నారు ఎక్కడ దేశం నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్ ఎవడు ఫ్రీగా ఇవ్వడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే దాని కోట్ల కోట్లు ఇప్పుడు నేను ఇప్పుడు నేను నేను ఇందాక చెప్పినట్టు ఐబీ కోర్సులు కనుక మొత్తం యాభై ఎనిమిది వేల స్కూలు వాళ్ళు ప్రపంచం మొత్తంలోనే ఐదు వేల స్కూల్లో పడవట్లేదంట మన రాష్ట్రంలో యాభై ఎనిమిది వేల స్కూల్లో పడి చేస్తారంట వాళ్ళు చెప్పడానికి మీకన్నా ఉండాలి నమ్మడానికి మాకన్నా ఉండాలి ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో తీసి ఎందుకు వస్తారు వాళ్ళు ఎవ్వరు పెట్టరు ఇదంతా హంబక్ ఇది కేవలం విద్యారంగానికి ఐపీ ద్వారా ఐపీ పెడుతున్నారు మీరు ఇష్టం వచ్చినట్టు రోజుకొక డిషన్ తీసుకుంటూ విద్యారంగానికి దివాలా తీశారు ఐపీ అంటే దివాలా దివాలా తీస్తున్నారు విధ్వంసం సృష్టిస్తున్నారు సరళంగా ఉన్న విద్యారంగాన్ని అనవసరంగా కాంప్లెక్స్ చేస్తూ గర్రం చేస్తున్నారు ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు తల్లిదండ్రులతో కానీ విద్యార్థులతో కానీ సొసైటీలో ఉన్న మేధావులతో కానీ సెనల్ గవర్నమెంట్తో కానీ ఎక్కడా ఎవరితో భారతదేశంలో ఎవరు ఇంతవరకు ఏ గవర్నమెంటు తీసుకోలేదు కొన్ని కొన్ని గవర్నమెంట్లు యుఎస్ఏలో వీళ్ళతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమే కానీ ఆయా దీనికి మొత్తం మొత్తం స్కూల్ మొత్తం ఇచ్చే లేదు మన మరి ఇన్ని లక్షల వేల స్కూల్ లేవు అక్కడ చిన్న చిన్న స్కూల్లో కొన్ని కొన్ని పర్టికులర్ ఇష్యూస్కి మాత్రమే వాళ్ళు ఒప్పందం కూర్చున్నారు అంతే కానీ ఏకమత్తంగా మా స్కూళ్ళని మీకు రాయి చేస్తాము అని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు ఏమి చెప్పకుండా వాళ్ళు ఒప్పందం మాత్రం కూర్చుకొనిస్తారు పెద్ద పెద్ద దాని హెడ్డింగ్లు వచ్చేస్తాయి విద్యా విధానానికి ఏమో చేసేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ బెకలు అని సీఎం గారు చెప్పేస్తారు ఇది ఏముంది ఆ ఒప్పందంలో దయచేసి ఆ ఒప్పందాన్ని బయట పెట్టండి లెట్ పీపుల్ సి లెట్ పీపుల్ నో లెట్ ది స్టూడెంట్స్ నో లెట్ ది పేరెంట్స్ నో తల్లిదండ్రులు ముందు మా పిల్లలు ఎక్కడ చదవాలి అన్న ఇది తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్ల కాలు కాబట్టి వాళ్ళు డెషన్ తీసుకోవాలి కాబట్టి ది పేరెంట్స్ షుడ్ టేక్ ది డెసిషన్ యూ కాంటేక్ టేక్ అ డెసిషన్ ది గవర్నమెంట్ కాంటేక్ డెసిషన్ మీకు వాళ్ళకి ఏమేమి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో మాకు తెలియదు కానీ ఐదు వేల స్కూళ్ళు కూడా ప్రపంచం మొత్తం లేని దీనికి యాభై ఎనిమిది వేల స్కూళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్ని మొత్తం టోకుగా ఇచ్చేస్తామంటే అన్యాయం అక్రమం అహేతుకం రేషనల్ ఇంతకంటే తిట్టే బాగుండదు సార్ విద్యా విద్య విద్యారంగానికి సంబంధించిన ఇది ప్రశ్న ఇది ఖచ్చితంగా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలకు సంబంధించింది ఒకటో రెండో మూడో సంవత్సరాలు కాదు ఒకరో ఇద్దరు వందలో విద్యార్థులు కాదు దాదాపు నలభై నలభై లక్షల మంది విద్యార్థులు నేను చెప్పింది కేవలం గవర్నమెంట్ స్కూల్ మాత్రమే అంటే గవర్నమెంట్ స్కూల్లో అవి పెట్టేస్తే ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా నువ్వు పెట్టాలి కదా అంటే ఒకవేళ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారనుకోండి డెబ్భై ఎనభై వేల మంది డెబ్బై ఎనభై లక్షల మంది విద్యార్థులు అంటే ఇప్పుడు నేను నేను ఇందాక చెప్పిందంతా డబుల్ అవుతాయి అంటే దాదాపు లక్ష కోట్లు అవుతాయి తొంభై నుంచి లక్ష కోట్లు తొంభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లకి అవుతాయి అసలు ఏమన్నా అర్థం ఉందా మనం కాకి లెక్కలు మారుతున్నాం ఇక్కడ నా నాకైతే నా కాకి లెక్కలుగానే కనిపిస్తుంది లేదా వాళ్ళు మీకు ఫ్రీగా చేస్తూ ఉండాలి ఫ్రీగా ఉంటే భారతదేశంలో ఎవరు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే మీ మీదే ఎందుకంత ప్రేమ వచ్చింది రేపు పక్క ఉన్న ఏమైనా కర్ణాటక తమిళనాడు ఇక్కడ తెలంగాణ అంటే వాళ్ళకి ఇస్తారన్న అంటే ఇక్కడ ఏమీ జరిగేది లేదండి సింపుల్గా మాట్లాడుకుందాం ఎందుకు కోట్ల గేట గురించి ఎన్నికల ముందు ఏదో చేస్తున్నామని కలరంగిస్తూ నాలుగు ట్రైనింగులు పెట్టి ఆ విద్యా విధానం మేము ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క టీచర్లు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ నాలుగు రోజుల ట్రైనింగ్లో టీచర్లు నేర్చుకునేసి స్టూడెంట్లకు చెప్పేస్తారు అన్న ఒక అహేతుకమైన ఆలోచన ఇంతకంటే దీంట్లో ఏమీ లేదు ప్రయోజనం సున్నా ఏమాత్రం ప్రయోజనం లేని పిచ్చి ఆలోచన దయచేసి తల్లిదండ్రులందరూ ఒక్కసారి గమనించండి తెలుగుదేశం పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి అహేతుకమైన అర్రేషనల్ ఆలోచనలు తిప్పికొట్టండి ఖచ్చితంగా గవర్నమెంటు దీనికి సంబంధించిన ఒప్పందం ఏవైతే ఉందో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో ఈ దీనికి ఇంత దీనికి డబ్బులు ఎక్కడ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తారా ఒట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారా ఇస్తే డెబ్బై లక్షల మంది విద్యార్థులకు ఐపీఈ విద్యా విధానం ద్వారా దాదాపు తొంభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు నిజంగా ఖర్చు పెట్టుకున్నారా ఖర్చు పెట్టుకుంటే డబ్బులు చేస్తారు ఇవంతా చెప్పద చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు డిమాండ్ చేయాల్సిన అవసరం అవసరం తల్లిదండ్రుల నుంచి చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ ఇది మొదటిది కాదు ఈజ్ ఓన్లీ ఆ స్టార్టింగ్ ఖచ్చితంగా ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము విల్ బీ క్వశ్చనింగ్ ఇది క్వశ్చన్ చేస్తూనే ఉంటాము మీరు దీని మీద పూర్తి స్థాయిలో బయటకు వచ్చేదాకా మీ ఒప్పందాలను మీ యొక్క చీకటి ఒప్పందాలను బయట పెట్టేదాకా ధన్యవాదాలు అందరికీ నమస్కారం